ఒక నిమిషం డైరెక్టర్ కూడా వస్తాను. అలవాటు మహేష్ బాబు గారి 25th ఫిలిం మహర్షి 5 డేస్ అయింది రిలీజ్ చేసి. సో వంశీ హరి మేము అందరం స్వామివారి దర్శనానికి వచ్చాం. సో మహేష్ బాబు కెరియర్లో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం ఆల్ టైమ్ రికార్డ్ సినిమా అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో ఒక కమర్షియల్ హిట్టే కాకుండా ఆ సినిమా ద్వారా ఇవాళ ఫార్మర్స్ గురించి చెప్పి అందరిలో ఒక ఆలోచన కలిగించేలాగా చేశారు మా వంశీ అండ్ హరి టీం. సో ఈ సక్సెస్ని స్వామివారితో దర్శనం చేసుకుందాం వచ్చింది. మా బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ సినిమాతో స్టార్ట్ అయ్యి 16 సంవత్సరాలు అయింది. సో నా నామకరణం కూడా దిల్ రాజు అయింది. సో ఈ మధ్య ఒక స్క్రిప్ట్ విన్నాను. ఆ స్క్రిప్ట్కి ఎవరైతే బాగుంటారు ఈ సినిమాకి అని ఆలోచిస్తుంటే 2 డేస్ బ్యాక్ మమ్మల్ని దిల్ రాజుని చేసిన మా వివి వినాయక్ ని యాక్టర్గా మా బ్యానర్లో పరిచయం చేయబోతున్నాం. సో ఒక మంచి కథ వచ్చింది. సో అది వినయ్ గారికి కూడా వినిపించడం జరిగింది. సో వినయ్ కోరిక ఏంటంటే ఈ దేవుడి సన్నిధానంలో అనౌన్స్ చేయండి అన్నయ్య అని అడిగాడు. సో అదొక మంచి సినిమా మా బ్యానర్లో వినయ్ గారికి జరగబోతుంది. థ్యాంక్ యూ. ముందుగా మహర్షిని ఇంత పెద్ద విజయాన్ని అందించినందుకు స్వామివారికి అది ఒక జస్ట్ ఒక అర్పణ చేసుకోవడానికి వచ్చాం. ఆయనకు ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాం. ఎందుకంటే ఆయన మా వెంట ఉండి నడిపించారని మేము నమ్ముతాం. సో ఆ స్వామివారికి శిరస్సు వంచి పాదాభివందనాలు ముందుగా. అండ్ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఎందుకంటే వాళ్ళు అందించిన విజయం మాకు ఇది. సో మహేష్ బాబు కెరియర్లోనే బిగ్గెస్ట్ సెట్ ఇలా ఆల్రెడీ ఇది అవుతుంది. సో మహేష్ బాబు గారి తరపు నుంచి మా టీం తరపు నుంచి మొత్తం మహర్షి టీం తరపు నుంచి మీ అందరికి కూడా థ్యాంక్ యూ. ఆ స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని ప్రార్థిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు.